ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ నడుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న నిరుత్సాహక సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్ లో కూడా ఇవాళ ప్రారంభం నుంచి వీక్నెస్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం, ఎస్జిఎక్స్ ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్లకు పైగా నష్టంతో ఇవాళ మనకు కనిపించింది. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బాగా వీక్గా ఉన్నాయి. 1 నుంచి 2.5% మీద వీక్నెస్ కొనసాగుతుంది ఏషియన్ మార్కెట్స్లో. సో దాని ఇంపాక్ట్ వల్ల ఇవాళ మన మార్కెట్స్ కూడా కొన్ని కీలకమైన లెవెల్స్ని బ్రీచ్ చేసి కిందికి రావడం అబ్జర్వ్ చేయవచ్చు. ఒక దశలో 10,641 పాయింట్ ఇంటర్డే లో మనం చూసాం. 10,650 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసింది. ఇవాళ మార్నింగ్ అనుకున్నాం 10,740-200 డిఎంఏ లెవెల్స్ అని వాటి అన్నిటి కూడా బ్రేక్ చేసి కిందికి ప్రస్తుతం నిఫ్టీ వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అదే ట్రెండ్ మనం చూస్తున్నాం. కాకపోతే లాస్ట్ ఒక 15-20 మినిట్స్ కొద్దిగా రికవరీ ఉంది. ఆల్మోస్ట్ 10,670 లెవెల్స్ నుంచి 10,680-82 లెవెల్స్ దాకా మనం రావడం చూస్తున్నాం ఇండెక్స్లు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా అమ్మకాలు ఒత్తిడి మనకి బాగా ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు ఆల్మోస్ట్ 1-1.5% మేర నష్టాల్లో ఉన్నాయి. ఇంతసేపు ఆల్మోస్ట్ అన్ని రంగాల షేర్లోనూ అమ్మకాలు ఒత్తిరింది. అన్ని ఇండెక్సెస్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. కొద్దిసేపు క్రితం నుంచి కొద్ది ఒక్క మీడియా ఒకటే, బికాజ్ జీ వల్ల మనకి ఆ మీడియా ఇండెక్స్ ఒకటన్నా కొద్దిగా గ్రీన్లో కనిపిస్తుంది. బట్ అదర్ దాన్ దట్ అన్ని రంగాల షేర్లోనూ అమ్మకాలు ఒత్తిరి ఇవాళ బాగా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. రియాలిటీ, బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగ కౌంటర్స్లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ రియాలిటీలో మనకి డిఎల్ఎఫ్ ఇవాళ 5% మేర నష్టపోయింది. ఐబీ రియల్ ఆల్మోస్ట్ 4% మేర, గోద్రేజ్ ప్రాపర్టీస్లో కూడా 3% దాకా సెల్లింగ్ ఉంది. అటువైపు పిఎస్యూ బ్యాంక్స్లో ఓరియంటల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా 3.5-4% దాకా నష్టపోయి ఆటో ప్యాక్ క్రమంగా వీక్ అవుతుంది. అటు అశోక్ లేలాండ్ అనుకోవచ్చు, భారత్ ఫోర్జ్ అనుకోవచ్చు, మారుతి లాంటి స్టాక్స్ అన్ని క్రమంగా చాలా వీక్ వికెట్ మీద నిలబడుతున్నాయి. ఇవాళ అశోక్, ఇవాళ మారుతి దాదాపు 4% నష్టపోయింది. టీవీఎస్ మోటార్స్ అండ్ టాటా మోటార్స్, ఐషర్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఇవాళ బాగా వీక్గా పర్ఫామ్ చేస్తున్నాయి. అటువైపు అరవింద ఫార్మా 4% నష్టపోయింది. కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఎన్సీసీ ఇవాళ 8% డిప్ ఎన్సీసీలో రావడం చూసాం. 74-77 రూపాయల స్థాయికి స్టాక్ వచ్చింది. క్వెస్ కార్ప్ 1-5% నష్టపోయింది. రిలయన్స్ క్యాపిటల్ ఇది కూడా చాలా వీక్గా ఉంది, మరొక 4% మేర నష్టం. జస్ట్ డయల్ కూడా 4.5-5% దాకా వీక్నెస్ ఉంది. కొద్ది గొప్ప ఇవాళ పాజిటివ్గా ఉన్న స్టాక్స్లో సీమెన్స్ 1, సన్ టీవీ 1, సన్ ఫార్మా వరుసగా 3 రోజుల పాటు నష్టాల్లో ఉంది. కొద్దిగా రికవరీ ఇవాళ సన్ ఫార్మాలో వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ 30 లక్షల షేర్లు ప్లెడ్జ్లో పెట్టారు లాస్ట్ నవంబర్ నుంచి. ఈ డిసెంబర్ కాలంలో ఉన్న ఒక న్యూస్ ఒకటి బయటకు వచ్చింది సన్ ఫార్మాకు సంబంధించి. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్షాట్. అనలిస్టా ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో పీక్ లెవెల్స్ నుంచి మార్కెట్స్ ఆల్మోస్ట్ 80 పాయింట్స్ దాకా డిప్ వచ్చింది. బట్ ఇవాళ ఇంట్రాడే లో నుంచి చాలా స్ట్రాంగ్ రికవరీ, అంటే మనం అంటే 10,640 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 40 పాయింట్స్ మీద నిఫ్టీ రికవరీ అయింది. మేబీ 10,700 పైన ఇవాళ ఏమైనా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? సో ఎలాంటి వ్యూతో ఉన్నా అంటే 10,600-700 అనుకుంటాను. ఓకే, ఇట్స్ 10,700 పైన పెద్దగా పైన క్లోజ్ అయ్యే అవకాశాలు పెద్దగా ఏం లేవండి మనకి. అయితే ఒకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే లో నుంచి కొంచెం రికవర్ అయింది, అదొకటి కొంచెం పాజిటివ్గా మనం ఇప్పటి వరకు మార్కెట్లో చూడవచ్చు. అయితే చాలా స్టాక్స్ మనకి మార్నింగ్లో మనకి చాలా అంటే ఆపర్చునిటీ ఇచ్చాయి సెల్లింగ్ చేసుకోవడానికి. ఎందుకంటే చాలా స్టాక్స్ ఈరోజు ఓపెనింగ్ నుంచి కూడా బాగా పడ్డం చూసాం. అయితే కొన్ని కొన్ని స్టాక్స్ అంటే లైక్ మెటల్కి చెందిన స్టాక్స్ మరి ముఖ్యంగా లో నుంచి కొంత రికవర్ అయినాయి. దీంతోపాటు కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ అంటే సెక్టర్ పరంగా పక్కన పెడితే ఇండివిజువల్ లైక్ జీ ఎంటర్టైన్మెంట్ లాంటివి లో నుంచి రికవర్ అయినాయి. అయితే మిడ్ క్యాప్లో మనకి ఏమాత్రం కూడా అసలు బయింగ్ అనేది కనపడలేదు. ఆ డిక్లైన్స్ దగ్గర 1200 డిక్లైన్స్ ఉన్నాయి ఆ 200 అడ్వాన్సెస్కి అగెనెస్ట్. కాబట్టి నేను కూడా మార్కెట్స్ ఇంకా రాను రోజుల్లో ఇంకా మరింత కూడా వీక్ కావచ్చు. ఆల్రెడీ అందరికి తెలిసిందే మనకి రేపు ఎగ్జిట్ పోల్స్, నెక్స్ట్ వీక్ ఎలక్షన్ రిజల్ట్ ఉన్నాయి. అప్పటి వరకు మార్కెట్స్ మాత్రం కొంచెం వీక్గానే ఉండొచ్చు. దీనికి తోడు అంటే మనకి డొమెస్టిక్గా ఈ న్యూస్తో తోడు గ్లోబల్గా ఒకసారి కూడా గ్లోబల్ మార్కెట్స్ వీక్ అయిపోయినాయి. అది ఒక కారణం కూడా చెప్పవచ్చు మార్కెట్స్ వీక్ అవడానికి. బట్ ఏదన్నా మార్కెట్స్ కొంచెం రికవరీ అనేది ఉంటే మాత్రం అది నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఒక డౌన్ ట్రెండ్లోకి వచ్చి మళ్ళీ అంటే ఎలక్షన్ రిజల్ట్ ఏ విధంగా ఉంటే దాన్ని బేస్ చేసుకుని ఇంకొక డౌన్ ట్రెండ్ రావచ్చు. 10,400 ఆ లెవెల్స్ ని నిఫ్టీ మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతానికి అయితే సెల్ అండ్ రాలీస్ అని చెప్తాను. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఇక్కడి నుంచి ఏమైనా కొద్ది గొప్ప రికవరీ రావచ్చా? ఎందుకంటే కొన్ని కీ లెవెల్స్ ని బ్రీచ్ చేసి కిందికి వెళ్తుంది. ఆ లెవెల్స్ డౌన్ సైడ్ ఏమన్నా ఎక్కడ సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి?
సపోర్ట్ లెవెల్ చూస్తే కనుక ప్రస్తుతం 10,700 దగ్గర కనిపిస్తుంది. ఆ సపోర్ట్ లెవెల్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి మార్కెట్ లో కొంచెం వీక్నెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్య చూసాము డౌ జోన్స్ బాగా పట్టాము, ఇవాళ ఫ్యూచర్స్ కూడా చూస్తే కనుక బాగా షార్ప్ డిక్లైన్ చూపిస్తుంది కాబట్టి మార్కెట్ వీక్నెస్ అనేది ఫర్దర్ గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ క్లోజింగ్ సమయానికి ఏమైనా 10,700 స్థాయి పైన కనుక రికవర్ అయ్యి కొంచెం స్టెబిలైజ్ అవుతే ఈ 2-3 రోజుల్లో అప్పుడు మార్కెట్ లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనుక 10,700 పైన కనుక సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు షార్ట్ టర్మ్ లో ట్రేడర్స్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ లాంగ్ పొజిషన్స్ ని కంటిన్యూ తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఇదే 10,700 కిందే కనుక క్లోజ్ అవుతే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ 10,700 కనిపిస్తుంది. 10,700 అనేది షార్ట్ టర్మ్ సపోర్ట్ లెవెల్, అక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో మనం చూసాము లాస్ట్ ఒక 6-7 వారాలుగా అనూహ్యమైన అప్ ట్రెండ్ మనం చూసాము. కింద లోయర్ రేట్ 10,000 దగ్గర నుంచి ఒక కన్సాలిడేషన్ లేకుండా పెరిగింది కాబట్టి మార్కెట్ లో కొంచెం కరెక్షన్ ట్రెండ్ కి గురైనట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కనుక వీక్ గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 26,000 స్థాయి దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఈ 2 వారాల కనిష్ట స్థాయి కాబట్టి అక్కడ కొంచెం ఖచ్చితంగా నిలబడాలి. ఒకవేళ 26,000 కిందే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజ్ అయిందంటే షార్ట్ టర్మ్ లో కొంచెం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇవాళ మార్నింగ్ మీరు డిఎల్ఎఫ్ టెక్ మహీంద్ర స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు, చేశారు మంచి. ఇవాళ 4-5% వరకు వీక్నెస్ వచ్చింది, ఇంకా రిమైనింగ్ టైం లో ఏమైనా ట్రేడింగ్ బెట్స్ కనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ అంటే షార్ట్ వెళ్ళాలి అన్నా కూడా కొంచెం అంటే కష్టమే అండి. అంటే ఏజ్ స్టాక్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా పడుతుంది అని చెప్పి ఎగ్జాక్ట్ గా ప్రెడిక్ట్ చేయడం కష్టం ఆల్రెడీ, ఎందుకంటే స్టాక్స్ అన్ని కూడా పడిపోయి ఉన్నాయి. అట్లనే పెరుగుతుందని కూడా చెప్పలేము. అంటే ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మనకి మార్నింగ్ గా వచ్చాయండి, దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద ట్రేడింగ్ ఆపర్చునిటీస్ పెద్ద బిగ్ ట్రేడ్స్ అయితే జరగకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పడిపోయినాయి, తర్వాత రికవర్ అవ్వాల్సిన స్టాక్స్ కూడా రికవర్ అయినాయి. బట్ ఓవరాల్ మార్కెట్స్ మాత్రం మనకి పొజిషన్ ట్రేడింగ్ పరంగా మనకి సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. అయితే ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈవెన్ ఫార్మా స్టాక్స్ లో కూడా కొంచెం వీక్నెస్ అనేది కనపడుతుంది. ఈవెన్ మనం అరవిందో ఫార్మాని మార్నింగ్ ఆ బయింగ్ 760 నుంచి 780 మధ్యలో బయింగ్ వెళ్ళొచ్చు అన్నాము, అది బ్రేక్ డౌన్ చూసుకుంటే 5% మనకి డౌన్ సైడ్ వచ్చింది. ఆ 760 హుక్ కంటిన్యూగా హోల్డ్ చేయగలిగితే బయింగ్ వెళ్ళొచ్చు అండి. లేని పరిస్థితుల్లో మాత్రం ఇటువంటి అంటే 4-5% డౌన్ సైడ్ వచ్చినప్పుడు స్టాక్ ని పిక్ చేసుకోవడం అంత మంచిది కాదు. అదొకటి అంటే ఇదని కాదు, ఏ స్టాక్ అయినా కూడా ఒక 4-5% కరెక్ట్ అయిందంటే మళ్ళీ పక్క రోజు కూడా కొంచెం కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెష్ గా కొనుక్కునే వాళ్ళు కొంచెం ఒక 1-2 డేస్ ఫార్మా స్టాక్స్ ని కూడా చూడమంటాను. అంటే ఈ రోజుకి రోజు కొనాల్సిన అవసరం అయితే లేదండి. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ ఏలూరు నుంచి అనిల్. అడగండి అనిల్. సార్ నేను భారతదేశం ఇండస్ట్రీస్ 1400 తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు 903 కి పడిపోయింది, దాదాపు 80,000 లాస్ లో ఉంది. సో మార్జిన్స్ తగ్గిపోతాయి అన్న దీన్ని ప్లస్ గైడెన్స్ ని బాలకృష్ణ ఇండస్ట్రీస్ కట్ చేసింది, దాంతో స్టాక్ లో వీక్నెస్ అండ్ రిజల్ట్స్ కూడా పెద్దగా గొప్పగా పోస్ట్ చేయలేదు. సో 1004 లో తీసుకున్నారు, 900 దగ్గర ఉంది, ప్రాఫిట్ లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలా ఆర్ఎల్స్ ఏమన్నా మళ్ళీ గెయిన్స్ లో ఛాన్సెస్ ఉన్నాయా? బాలకృష్ణ ఇండస్ట్రీస్ చూస్తే కనుక టెక్నికల్ గా వీక్ గానే కనిపిస్తుంది. 1450 రూపాయల నుంచి 900 రూపాయల వరకు కరెక్షన్ ట్రెండ్ కి గురైన స్టాక్. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా చూస్తే కనుక పువర్ గ్రోత్ కూడా ఈ స్టాక్ లో చూసాము, అందువల్ల ఈ స్టాక్ లో లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ గా పెద్ద రిటర్న్స్ అనేది ఇవ్వకపోవడం అనేది ప్రధానమైన కారణం ఉంది. ప్రస్తుతానికి ఈ లెవెల్లో చూస్తే కనుక 900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, ఎందుకంటే 2017 లో కూడా ఇక్కడ ఒక మేజర్ బాటం ఏర్పడింది కాబట్టి ఇక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు కొంచెం రీజనబుల్ లెవెల్లో ఉంది కానీ ఇంకా అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చినట్టుగా కనిపించట్లేదు మిగతా ఈ సెక్టర్లో ఉన్న స్టాక్స్తో పోలిస్తే. సో కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది, మేజర్ సపోర్ట్ అయితే 900 దగ్గర కనిపిస్తుంది. మహబూబ్ నగర్ నుంచి రాజు మరొకాలు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. శేషు సార్ గారు చెప్పమని సార్, అదాని ఎంటర్ప్రైజ్ సార్. ఓకే, నేను 163 లో బై చేశాను. ఓకే, దేనికి షార్ట్ టర్మ్ గురించా లేకుంటే ఇంట్రాడే కా? షార్ట్ టర్మ్ సార్, 3 మంత్స్ కోసం. 3 మంత్స్ కండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు అంటే మా నార్మల్ మార్కెట్ ఉన్నప్పుడు 3 మంత్స్ అంటే షార్ట్ టర్మ్ కే అనుకోవచ్చు, ప్లస్ పొజిషన్స్ తీసుకోవచ్చు, మనకి అవకాశాలు వస్తాయి ఎగ్జిట్ కావడానికి. ప్రస్తుతం మనకి మార్కెట్ లో అది ఆ ట్రెండ్ కనపడలేదండి. మీరు గమనిస్తే నిఫ్టీ 800 పాయింట్లు లాస్ట్ ఒక 1.5 మంత్లు పెరిగింది, కానీ స్టాక్స్ మాత్రం పెరగలేదు. ఈవెన్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఇంకా రివర్స్ పడుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటిప్పుడు షార్ట్ టర్మ్ మనం వీతో పొజిషన్స్ తీసుకోకూడదండి. ఇది కూడా చూసుకుంటే లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ ట్రెండ్ స్టడీగా ఉంది, ఇప్పుడు ఒక చిన్న డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఏమాత్రం కొంచెం పెరిగినా కూడా అమ్మేసేయండి,
పెద్దగా పెరుగుతుంది అనుకోను. 160 క్రాస్ అయ్యి దానిపై సస్టైన్ అయ్యే అవకాశాలు ఇప్పటిలో కనపడలేదు. బెటర్ ఏంటంటే నెక్స్ట్ 2 to 3 months అంటున్నారు కాబట్టి ఈవెన్ మీరు ఇంకా నాకు టైం ఉంది 3 months వరకు వెయిట్ చేస్తాను అని అన్నా కూడా పెద్దగా పెరిగే అవకాశాలు కనపడలేదండి. బెటర్ ఏంటంటే ర్యాలీస్ ఎగ్జిట్ గా మనం చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, ప్రవీణ్. హలో అండి ప్రవీణ్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను నిన్న బిహెచ్ఎల్ 68.20 దగ్గర లాంగ్ పొజిషన్ తీసుకున్నాను. బిహెచ్ఎల్ సో అది ఏమైనా నెక్స్ట్ కమింగ్ 2-3 డేస్ లో ఏమైనా రికవర్ అవుతుందా? సో కరెంట్లీ 65 లో నడుస్తుంది. ఏమైనా ఛాన్సెస్ అనిపిస్తుంది మీకు రికవరీ నెక్స్ట్ 2 డేస్? బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ సాధారణంగా మరి ఏమత్సరమైన మూమెంట్ అయితే ఉండదు, బట్ యూ హావ్ చూసన్ బిహెచ్ఎల్. బిహెచ్ఎల్ ఇవాళ ఒక 1% వరకు కరెక్షన్ ట్రెండ్ కి గురైన స్టాక్, 65-75 పైసల్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. మనం ఒక లాస్ట్ ఒక 1 month గా చూస్తే కనుక 63-64 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. జూలై నుంచి ఇక్కడ ఒక బాటం ఏర్పడి రికవరీ వస్తుంది. అలాగే 2016 ఫిబ్రవరి మార్చ్ లో కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 63-64 దగ్గర సపోర్ట్ కాబట్టి ఇక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే టెక్నికల్ గా రివర్స్ అవ్వాలంటే కనుక ఒక స్టాక్ అప్ ట్రెండ్ లో ఉండాలి. బాగా స్ట్రాంగ్ రివర్స్ ఉంటాయి కానీ ఇమీడియట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. కొంచెం లాగ్డ్ గా ఉంది, వీక్ గా ఉంది ఈ ర్యాలీలో. నా ఉద్దేశం ఏదో చిన్న స్పట్ వచ్చినప్పుడు, మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. పులివెందల్ నుంచి సురేంద్ర మరో కాల్. హలో. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, శేషు గారు చెప్పాలి సార్. ఇది చెప్పండి. పిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 400 లో తీసుకున్నాయి సార్. ఓకే, అది యావరేజ్ చేయొచ్చా ఈ లెవెల్ లో? అట్లనే నెక్స్ట్ పెట్రోనిట్ వెళ్ళింది 225 లో బై లో ఉన్నాయి సార్. ఓకే, ఈ రెండింటి గురించి చెప్పాలి సార్ శేషు గారు. విఐపి 400 రూపీస్ లో తీసుకున్నారు. హలో, మీరు విఐపి అన్నారా జిఐసి అన్నారా? జిఐసి ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అన్ని కూడా మీకు తెలిసిందే, లాస్ట్ ఒక 6 నెలలుగా ఎప్పుడూ లేని విధంగా అంటే బాగా పడ్డాయి. అంటే అఫ్కోర్స్ దానికి ముందు బాగా పెరిగాయి, అది వేరే విషయము. ఉన్న వాటిలో జిఐసి కన్జర్వేటివ్ గా ఉంటుందండి. పెద్ద ఇంకా ఇక్కడ నుంచి పడొచ్చేమో, బట్ పెద్దగా క్రాష్ అయిపోయి బాగా ఇంకా మరింత మీకు నష్టాలు వస్తాయితే నేను అనుకోను. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ 200-220 అనేది వాల్యూ అనేది అక్కడ ఉంది స్టాక్ కాబట్టి, అది బేస్ అనేది ఉంటుంది ఆ ఏరియాలో. లోయెస్ట్ పిఈ అండి ఇది, దగ్గర 6 PEతో ట్రేడ్ అవుతుంది కాబట్టి మీరు స్లోగా 200 బిలో వచ్చినప్పుడు నెక్స్ట్ ఫాల్లో దీన్ని మీరు యావరేజ్ కూడా చేసుకోండి. అయితే 2 ఇయర్స్ ఉద్దేశం ఉంచుకోవాలండి. నెక్స్ట్ 5-6 మంత్స్ మాత్రం మనం మళ్ళీ స్టాక్ మార్కెట్స్ లేదా స్టాక్స్ లో పత్రాలు ఉండొచ్చు, బట్ ఒక 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే మాత్రం డెఫినెట్ గా దీన్ని యావరేజ్ కూడా చేసుకోమని చెప్తాను. సో నిఫ్టీ కొద్ది గొప్ప వచ్చిన రికవరీ నిలబడలేకపోతుంది. ఎక్కడి నుంచి అయితే 10,660 లెవెల్స్ నుంచి కొద్దిగా జంప్ తీసుకుందాం, మళ్ళీ అదే స్థాయిలకి దిగి రావడం చూస్తున్నాం. సో పెద్దగా రికవరీ ఆశించిన స్థాయిలో లేదు, ఆ హోల్డ్ చేసుకోలేకపోతుంది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కొన్ని మెయిల్స్ చూద్దాం. సురేష్ బాబు అడుగుతున్నారు, బ్లూ డాట్ 4450 ఉంది అండ్ టీవీఎస్ శ్రీచక్ర 3400 రూపీస్ లో ఉంది, యావరేజ్ చేసుకోవాలని అడుగుతున్నారు. బ్లూ డాట్ అండ్ టీవీఎస్ శ్రీచక్ర. బ్లూ డాట్ చూస్తే కనుక ఈ సెగ్మెంట్ లో ఒక లీడర్ కంపెనీ అయినప్పటికీ ఒక లాస్ట్ 1 or 2 ఇయర్స్ గా చూస్తే కనుక 8,000 రూపాయల నుంచి బిలో ఒక 300 రూపాయలకి ఒక డీప్ కరెక్షన్ లోకి ఎంటర్ అయిన స్టాక్. ఓవరాల్ గా చూస్తే కనుక బాగా వీక్ గా ఉన్న స్టాక్. లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక మేజర్ పాజిటివ్ ట్రిగర్స్ లేకపోవడంతో ఈ స్టాక్ లో ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతానికి కాకపోతే ఈ లాస్ట్ ఒక 1 month గా కొంచెం లోయర్ రేట్ నుంచి రికవర్ అవుతుంది. ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఏదైనా కొంచెం సెక్టర్ కనుక పాజిటివ్ న్యూస్ రావడం అయితే కనుక అప్పుడు కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది, బట్ ఓవరాల్ గా స్టాక్ అయితే కొంచెం వీక్ గా కనిపిస్తుంది. చెన్నై నుంచి సత్యనారాయణ మరో కాల్. హలో. హలో, అదే అండి సత్యనారాయణ. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. సార్, ఈ కమింగ్ 5-6 months లో జనరల్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఏదైనా 1-2 మీడియా స్టాక్ ఏమన్నా సజెస్ట్ చేస్తాను. తర్వాత వచ్చి ఎంఆర్ఎఫ్ ఎంట్రీ లెవెల్ అని చెప్తారు. ఎంఆర్ఎఫ్ ఎంట్రీ లెవెల్ చెప్తారు. ఓకే, ఇది మీడియా స్టాక్స్. ఇవాళ కొద్దిగా జీ అయితే రికవరీ అయితే కనిపించింది. మేబీ సన్ టీవీ లాంటి స్టాక్స్, జీ లాంటి స్టాక్స్ జనరల్ ఎలక్షన్స్ తో
తగ్గిపోయిన పాజిటివ్నెస్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు అంటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా అయితే అసలు అంటే బయ్యింగ్ పెట్టడానికి మనకి వేరే సెక్టర్లు పెద్ద కనపడలేదు, కాబట్టి మీడియా కానీ ఫార్మా స్టాక్స్ కానీ బాగుండొచ్చు అని మనం అనుకున్నాం. గతంలో కూడా రికమెండ్ చేయడం జరిగిందండి, ఈవెన్ 440 ఆ లెవెల్లో 420 నుంచి 440 మధ్యలో లాస్ట్ ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ కూడా జీ ఎంటర్టైన్మెంట్ని బయాన్ డిప్స్ చెప్పాము. దీన్ని కొనుక్కోండి అండి, ఇంకా ఇది పెరగడానికి అవకాశం ఉంది. ఈవెన్ సన్ టీవీ నెట్వర్క్ను కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు కరెంట్ లెవెల్స్లో. ఇది కరెంట్ లెవెల్స్లో ఇది కొంచెం అంటే ఇది కొంచెం వోల్టాలిటీ ఉండొచ్చు, బట్ మీరు రిస్క్ తీసుకోగలిగితే సన్ టీవీ, జీ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు కూడా మీరు ప్రయత్నం చేయమని చెప్తాను. రమణ మన కాల్ ఉన్నారు, అడగండి రమణ. హలో, జేఎస్డబ్ల్యూ స్టీల్ 300 లో సెల్ చేసామండి. ఓకే, అలా ఉంచుమంటారు? జేఎస్డబ్ల్యూ స్టీల్ 300 లో సెల్ చేశారు. ఇవాళ మెటల్ స్టాక్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక హై నుంచి బాగా పడిన స్టాక్, అంతర్గత ర్యాలీలో చూస్తే కనుక మెటల్ ప్యాక్లోనే బాగా స్ట్రాంగెస్ట్ పెర్ఫార్మింగ్ స్టాక్ ఏదంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రస్తుతం. కాకపోతే 295-300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, 300 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. ఇవాళ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది మెటల్ స్టాక్స్ అని కూడా, కరెక్షన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా. నా ఉద్దేశం ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఒక మేజర్ రియాక్షన్, నార్మల్ టెక్నికల్ రియాక్షన్ ఉంది, వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చింది, లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి రేపు మార్కెట్ రికవర్ అయినప్పుడు ఈ స్టాక్ ఇక్కడ నుంచి రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. 900 నుంచి పవన్ మరొక అడగండి. పవన్ సార్, పెట్రోల్ టెలింజీ 235 లో బై చేశాను సార్. ఓకే, అదే అట్లనే అటు పెట్టుకోవచ్చా, ఇంకా ఏమైనా ఇప్పుడు ఏమన్నా మళ్ళీ తీసుకోమంటారా సార్? ఓకే, చేసేదా సార్? 235 ఇప్పుడు పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒకటండి, అంటే ఆన్సర్ అనేది దాదాపు అన్ని క్వశ్చన్కి ఒకటే ఉంటుంది. అన్ని కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్స్, మెజారిటీ స్టాక్స్ ఓన్లీ మనకి నిఫ్టీలో ఒక రిలయన్స్ లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంకు పెరుగుతూ పడుతూ వస్తున్నాయి. అంటే వాటిలోనే మనకి నిఫ్టీ మేనేజ్మెంట్ కనపడుతుంది, కానీ స్టాక్స్ మెజారిటీ స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఈవెన్ పెట్రోల్ అండ్ ఎల్ఎన్జీ 52 వీక్ హైకి లోకి చూసుకుంటే 60 రూపాయలే, కాకపోతే ఇదంటే పెద్ద మూమెంట్ ఉండదండి, స్లోగా అక్కడక్కడక్కడే ఉంటుంది. మీరు 220 తీసుకున్నా అన్నారు, ఒకవేళ నెక్స్ట్ 2-3 నెలల్లో మీ రేటుకి వస్తే మీరు దాని నుంచి ఎగ్జిట్ కమ్మంటాను. అది కాదు, ఒక నేను 2 ఇయర్స్ హోల్డ్ చేస్తానంటే బెటర్ కంపెనీ అండి, దెర్ ఇస్ నో డౌట్. కంపెనీ పరంగా ఫండమెంటల్స్ పరంగా బాగున్నాయి, బెటర్ కంపెనీ అని అయితే మూమెంట్ ఉండదండి. బాగా మీకు పీరియడ్ మాత్రం 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోమని చెప్తాను. లతా శ్రాఫర్డ్ ఉన్నారు, గ్రీవ్స్ కాటన్ 118 తీసుకున్నారట, ఎగ్జిట్ అయ్యేందుకు అట్ వాట్ ప్రైస్ కదా ఎగ్జిట్ ఫర్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ గ్రీవ్స్ కాటన్? గ్రీవ్స్ కాటన్ లోయర్ రేట్లోనే తీసుకున్నారండి, లెవెల్స్ చూస్తే కనుక అట్రాక్టివ్ లెవెల్స్లోనే ఎంటర్ అయ్యారు. ఈ స్టాక్ చూస్తే కనుక 160 రూపాయల నుంచి 110 రూపాయల వరకు పడిన స్టాక్. లాస్ట్ ఒక 2 ఏళ్ళుగా చూస్తే కనుక 2015 నుంచి 2018 వరకు చూస్తే కనుక గ్రీవ్స్ కాటన్కి ఇక్కడ 100 లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొంచెం బయింగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా కంపెనీ కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, కాబట్టి ఫండమెంటల్ కూడా బాగానే ఉంది, కాబట్టి టెక్నికల్గా ఈ లెవెల్ సపోర్ట్ ఉంది, కాబట్టి హోల్డ్ చేయొచ్చు గ్రీవ్స్ కాటన్ని. చంద్రశేఖర్ మెయిల్ చేస్తున్నారు, సన్ఫార్మా 435 రూపీస్లో తీసుకున్నారట, మేబీ రీసెంట్ ఫాల్లో తీసుకున్నారేమో హోల్డర్ ఎగ్జిట్. వరుసగా 3 రోజుల నష్టాల తర్వాత ఇవాళ కొద్దిగా బ్రేక్ పడింది సన్ఫార్మాలో. ఇంత పడినప్పుడు ఆబ్వియస్గా ఒక పుల్ బ్యాక్స్ ఉంటాయండి, షార్ట్ కవరింగ్ ఫ్యూచర్స్లో ఉంది కాబట్టి ఆబ్వియస్గా షార్ట్స్ ఉంటాయి, షార్ట్స్ కూడా కవర్ అవుతుంటాయి. అయితే దాన్ని బేస్ చేసుకొని మీరు కంటిన్యూ చేయకండి, అంటే ఈరోజు పెరిగింది కదా ఇంకా బాగా పెరిగిపోతుంది అయితే నేను అనుకోను. మ్యాక్సిమం 440 దాటి ఈ సిరీస్లో పెరగకపోవచ్చు ఈ సిరీస్లో, కాబట్టి ఈ డిసెంబర్ సిరీస్లో 440 క్లోజర్గా వస్తే మీరు ఎగ్జిట్ కాండి. దీంట్లో ఉండి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా వేరే ఫార్మా స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం, ఫార్మా స్టాక్స్లో ఉండమంటాను బట్ సన్ ఫార్మాలో కాదు వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమంటాను. రాఘవేంద్ర అడుగుతున్నారు బెంగళూరు నుంచి, ఐబీ హౌసింగ్ ఇవాళ సెల్ చేయొచ్చా ఇంట్రాడేకి? ఐబీ హౌసింగ్ ఇవాళ కూడా బాగా వీక్గా ఉంది, 3-4% దాకా వీక్నెస్ ఎగ్జిబిట్ అవుతుంది రియాలిటీ ప్యాక్ అంతా కూడా. ఫ్రెండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఆల్రెడీ పడిపోయిందండి, మనం ఆల్రెడీ ఈ స్టాక్లో డేస్ లోస్ దగ్గర ప్రస్తుతానికి ఉంది. అంటే ఓవరాల్ ట్రెండ్ లాస్ట్ 2 డేస్లో చాలా స్ట్రాంగ్ అప్, ఒకరోజు 9%, ఒకరోజు 3% పెరిగింది. బట్ మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ కావచ్చేమో, బౌన్స్ ర్యాలీస్లో మీరు సెల్ చేయొచ్చండి, ర్యాలీస్లో సెల్ చేయొచ్చు పొజిషన్ ట్రేడింగ్గా. ఇంటర్డే అంటున్నారు కాబట్టి ఇంటర్డేలో బౌన్సెస్ కూడా రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ మనం సెల్ కాల్ కూడా ఇవ్వడం జరిగిందండి నిన్న పొజిషన్ ట్రేడింగ్ పరంగా కూడా. ఏదైనప్పుడు కూడా 720 ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే 680 కూడా దాకా రావచ్చు పొజిషన్ ట్రేడింగ్ పరంగా. రమేష్ మెయిల్ చేస్తున్నారు, జెమ్నా ఆటో ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చా, ఎలా ఉంది జెమ్నా ఆటో? జెమ్నా ఆటో చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్ట్ అయిన స్టాక్. ఈ మధ్య ఆటో ఆన్సరీ స్టాక్స్ అన్ని కూడా బాగా కరెక్షన్కి గురైనాయి, 100 రూపాయల నుంచి 60 రూపాయల వరకు తగ్గిన స్టాక్.
జమ్నా ఆటో చూస్తే కనుక ప్రస్తుతానికి 60 రూపాయల దగ్గర టెక్నికల్ గా ఒక సపోర్ట్ కనిపిస్తుంది. ఈ లెవెల్లో కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్ గానే ఉంది కాబట్టి ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఈ లెవెల్లో సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. బెంగళూరు నుంచి సునీత మెయిల్ చేస్తాను. ఐఆర్బి ఇన్ఫ్రా ప్రెసెంట్ రేట్ లో షార్టింగ్ ఆపర్చునిటీ ఉందా ఐఆర్బి ఇన్ఫ్రాలో? చూడండి, ఐఆర్బి ఎందుకో లాస్ట్ ఫ్యూ డేస్గా అంటే 2 వారాలుగా కొంచెం ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంది. అంటే ఓవరాల్ మార్కెట్ వీక్ ఉంది, వీక్ ఉన్నప్పుడు ఏమవుతుంటే ఈవెన్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ కూడా వీక్ కావచ్చు. మీరు సెల్లింగ్ పొజిషన్ ట్రేడింగ్ పరంగా 150 ఆ ప్రాంతంలో సెల్లింగ్ స్టాపాస్ పెట్టుకుని సెల్ చేస్తే 138 నుంచి 134 టెస్ట్ చేయొచ్చు. ధైర్యించగలిగితే సెల్ చేయమని చెప్తాను. బసవప్రసాద్ అడుగుతున్నారు, సీక్వెంట్ సైంటిఫిక్ గురించి లాంగ్ టర్మ్ గురించి స్టాక్ బై చేద్దాం అనుకుంటున్నారట, బై చేసుకోవచ్చా సీక్వెంట్ సైంటిఫిక్? సీక్వెంట్ సైంటిఫిక్ చూస్తే కనుక బాగా వీక్ గా ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక లాంగ్ టర్మ్ లో 190-200 రూపాయల నుంచి 45 రూపాయల వరకు సగానికి సగానికి పడిపోయిన స్టాక్ సీక్వెంట్ సైంటిఫిక్. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక బాగా వీక్ గా కనిపిస్తుంది. ఈ మధ్య అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఉన్నప్పటికీ అవుట్లుక్ అంత గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడంతో, ఈ లాస్ట్ 2 క్వార్టర్లు చూస్తే కనుక రిజల్ట్స్ బాగా వీక్ గా రావడంతో ఈ స్టాక్ లో డీప్ కరెక్షన్ వచ్చింది. సో అవాయిడ్ చేయొచ్చు సీక్వెంట్ సైంటిఫిక్. సో ఇంకా కొన్ని మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ మనకు సమయం మించుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.